హలో ఫ్రెండ్స్, తొలి ఏకాదశి పండక్కి చేసే స్పెషల్ ప్రసాదం పేలాల పిండి. పేలాల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అసలు తొలి ఏకాదశి పూజలు ఎందుకు నిర్వహించుకుంటారో ఒకసారి తెలుసుకుందాం రండి. సంవత్సరంలో వచ్చే పండగలన్నీ ఉగాదితో ఉడిగిపోతాయంటారు మన పెద్దవాళ్ళు. తిరిగి ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మళ్ళీ పండగలు మొదలవుతాయి. అదేవిధంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటారని, దీనినే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశికి శయనించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. అంటే దాదాపు 4 నెలల కాలం అనమాట. ఈ 4 నెలలు కూడా శ్రీవారికి చాలా ఘనమైన పూజలు నిర్వహిస్తారు అన్ని దేవాలయాల్లోనూ. ఈ 4 నెలలు చాతుర్మాస వ్రత దీక్ష తీసుకుంటారు విష్ణు భక్తులు. తొలి ఏకాదశి పండక్కి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఎవరి గృహంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటారు. స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో పాటు తులసి వనమాల సమర్పించుకుంటే చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం రానివారు విన్నా కూడా అంతే పుణ్యం దక్కుతుంది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకునే సందర్భంలో జాగరణలు ఉపవాస దీక్షలు తీసుకుంటారు చాలామంది. అయితే పూర్వం రోజుల్లో వర్షాధార పంటలు పండేవి, వరి పంట ఎక్కువగా ఉండేది కాదు. అయితే అప్పుడు మన పూర్వీకులు ఎక్కువగా పంట పండే జొన్నల పంటతోనే స్వామివారికి ప్రసాదం నివేదించేవారు. జొన్నలతోనే పాలు తాలికలు, జొన్నలతోనే ఏ ప్రసాదాలు చేసినా చేసేవారు మన పెద్దవాళ్ళు. అయితే తొలి ఏకాదశి పండక్కి స్పెషల్గా చేసే పేలపిండిని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఈ ప్రసాదం తినడం వల్ల చాలా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. పిల్లలకి స్నాక్స్ రూపంలోనైనా, ఈవినింగ్ స్నాక్స్ రూపంలోనైనా చేసి పెట్టుకోవచ్చు. మొక్కజొన్నలతో కానీ జొన్నలతో కానీ చేసుకోవచ్చు ఈ పేలం పిండిని. పేలాలయ్యే మొక్కజొన్న కంకులు స్పెషల్గా ఉంటాయి, చాలా సన్నగా అంటే సన్నగా ఉంటాయి. అలాంటి కంకులే మొత్తం పేలాలైతే అవుతాయి మనకు. అలా స్పెషల్ కంకులు తెచ్చుకొని ఒలుసుకొని గ్యాస్ పై కళాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా వేయించుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే పేలాలన్నీ చక్కగా ఏగుతుంటాయి మనకు. ఇలా కొన్ని కొన్ని పోసి వేయించుకుంటూ ఉంటే మనకి మాడిపోయే అవకాశం ఉండదు. పేలాల పిండి అనేది జొన్నలతో చేసుకోవచ్చు, మొక్కజొన్నలతో చేసుకోవచ్చు, లేదా పాప్కార్న్ తెచ్చుకొనైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ 2 అవైలబుల్గా లేకపోతే ఇలా వేయించుకొని మొత్తం ప్రిపేర్గా పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొన్ని పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నేను 2 వాయిలుగా పట్టుకున్నాను మిక్సీ. ఒక వాయి అలా పూర్తిగా మెత్తగా పట్టుకున్న తర్వాత 2వ వాయిలో కొన్ని పాప్కార్న్ వేసి ఒక 3-4 ఇలాచీలు వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఒకసారి బరకబరకగా పట్టుకున్న తర్వాత దంచిపెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఎవరి టేస్ట్కి తగినంత వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా ఇలాచీలు బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగాను హెల్తీగాను ఫ్లేవర్గాను ఉంటుంది తాజా నెయ్యి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని స్వామివారికి నివేదించిన తర్వాత కుటుంబ సభ్యులందరూ స్వీకరిస్తారు. పూర్వం రోజుల్లో ఈ ప్రసాదం చేసి చేనుల్లో కొద్దిగా పొలి కోసం చల్లేవారు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.